వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్ లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి లడ్డూల టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తారు. ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలాడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తా ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమన్నాడు.